దుర్మార్గుల చేతిలో హతమైపోయిన బాలికకు న్యాయం జరగాలనే డిమాండ్‌తో ఆదివారం కావలి పట్టణంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఓడెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని లతా థియేటర్ వద్ద గల పోలేరమ్మ గుడి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరారు. ట్రంక్ రోడ్డుపై నినాదాలతో హోరెత్తించారు. మార్గమధ్యంలో అంబేద్కర్, జ్యోతిరావు పులే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో రోడ్డుపై బైఠాయించి బాధితురాలకి తక్షణ న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసరావు, కావలి నియోజకవర్గ అధ్యక్షుడు చల్లా లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంజు నరేష్ తదితరులు మాట్లాడారు. కావలి నియోజకవర్గం వడ్డేరు సంఘం అధ్యక్షుడిని. ఈ అమ్మాయి చనిపోయి 10 రోజులు అవస్తున్నా కానీ ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దాన్ని మేము దీన్ని ఒక ర్యాలీగా తీసుకెళ్ళి ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పి తీసుకెళ్తున్నాము. ఈ అమ్మాయికి ఏంటంటే ఎలా జరిగిందో ఏదో మనకు కూడా తెలియట్లేదు. పోలీసు వాళ్ళు కూడా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. కానీ ఇది ఆత్మహత్య కాదండి, హత్య. ఈ హత్యని ఎవరు చేశారో త్వరగా వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకున్నాము. నా పేరు గుంజి నరేష్ అండి, వడ్డేరు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురం చెందిన 16 సంవత్సరాల మైనర్ బాలిక పైన కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేసి అతి కిరాతకంగా గుండు గీసి హత్య చేయడం జరిగిందండి. సంఘటన జరిగి కూడా 12 రోజులు అవుతుంది. అయినప్పుడు కూడా పోలీసు విచారణ ఇప్పుడు దాకా జరగలేదు, కనీసం దోషులను కూడా శిక్షించలేదండి. దానికోసం ఈరోజు మేము వడ్డేరు సంఘం అందరూ కలుసుకొని ర్యాలీలు చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా స్పందన లేదు. కనీసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మేము గంట కంటే ముందు ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే ముందుంటాం రోజా గారు. కనీసం రోజా గారు కూడా స్పందించలేదు. అదేవిధంగా మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మం గారు కూడా స్పందించాల. ఎందుకంటే వెనకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులం కాబట్టి మమ్మల్ని దూరం పెడుతున్నారండి. అదే ఉన్నత వర్గాల కానీ పుట్టుంటే అమ్మాయి ఈరోజు అమ్మాయికి న్యాయం జరిగేది. మేము వెనకబడిన వర్గాలం కాబట్టి మాకు న్యాయం జరగలేదు. అందుకని అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా మా అమ్మాయికి న్యాయం జరగకపోతే ఉధృతంగా ఉద్యమం కూడా చేస్తామండి. ఇది అదే ప్రకారంగా నిన్న మా చిత్తూరులో కూడా మా వాళ్ళందరూ ర్యాలీ చేసి ధర్నా చేసి మా వాళ్ళందరూ జస్టిస్ కావాలని, అమ్మాయికి న్యాయం జరగాలని అనుకున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇంకోటి కూడా డిమాండ్ చేస్తాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా సరే వడ్డీర్లని విమర్శిస్తున్నారండి. మేము భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించి మేము అందరూ ఓట్లేసి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని పంపిస్తుంటే మీరు మాకు న్యాయం చేయకుండా కొంతమందికే సొత్తు అవుతున్నాయి. అందువల్ల ఏంటంటే మాకు న్యాయం జరగాలి, మా వాళ్ళందరికీ న్యాయం జరగాలి, భవిష్యత్తుకి న్యాయం జరగాలి. భవిష్యత్తుకి కూడా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి సీఎం గారు. అదే మేము అందరం ఐక్యంగా పోయి జోహార్ భవిశ్రీ, జోహార్ భవిశ్రీ. నా పేరు బెల్లంకొండ శ్రీనివాసరావు, రాష్ట్ర వడ్డేరు సంఘం రెడ్డి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గతంలో నెల్లూరు జిల్లాకు కూడా అధ్యక్షుడిగా పనిచేశాను. అలాగే 11 రోజుల క్రితం పేడూరు మండలం వేణుగోపాలపురం గ్రామంలోని లోకల భవేశ్రీ అనే మహిళలను 17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతుంది. ఒక 4 వ్యక్తులు 4 రోజులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని వెంట్రుకలు తీసి కనుగుడ్లు తీసి ఉరేసి బావిలో చంపితే ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం అయితేనేమి, మన మహిళా సంఘం మహిళా కమిషనర్ అయితేనేమి, మంత్రులు అయితేనేమి, చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కూడా అందరికీ సోషల్ మీడియాలో పెట్టడం కూడా ఏర్పాటు చేసింది. అలాగే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసులో కూడా వాళ్ళందరూ కలిసి కూడా కలెక్టర్స్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కావలి నియోజకవర్గంలో ఓటర్లందరూ కలిసి భవిష్యత్తుకి న్యాయం జరగాలని కోరుతూ ప్రతి ఒక్కరూ కూడా న్యాయం జరగాలని అడుగుతున్నాము. అదే విధంగా న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు జరుగుతామని ఈ సభాముఖంగా చెప్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది ఓటర్లు సామాజికం ఉన్నాము. వీళ్ళందరూ కూడా మేమందరం కలిసికట్టుగా ఈ భవిష్యత్తుకి న్యాయం జరిగే వరకు పోరాటాలు కూడా చేస్తామని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల మీద దాడులను ప్రభుత్వం అరికట్టాలని కూడా మేము విన్నవించుకుంటున్నామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాం.